హాయ్ గైస్, హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. దిస్ ఈజ్ మీ షావ్ షెట్టి. వెల్కమ్ టు మై ఛానల్ షావ్ షాట్ బాక్స్. నా ఛానల్లో గివ్ అవే ఉంది 1500. ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీరు నన్ను ఫేస్బుక్ పేజ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా ఫాలో అవ్వండి. నా లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఈరోజు వీడియో ఏంటి అంటే మై రొటీన్ బ్లాగ్ అనమాట. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా నేను ఇంట్లో టైం ఎలా స్పెండ్ చేస్తాను ఈరోజు మీకు చూపించబోతున్నాను. చాలా క్యాజువల్గా ఉంటుంది ఈ వీడియో మొత్తం. నేను ఇంట్లో ఎలా ఉంటానో సేమ్ అలాగే తీసాను అనమాట. అసలు నేను ఇంట్లో ఏ ఏ పనులు చేస్తానో మీరు తెలుసుకోవాలని ఉందా? అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి మరి. సో లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. హే హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడే నిద్ర లేచాను నేను. డైలీ 7 o'clock నిద్ర లేసాను. మా కిడ్స్ అయితే ఇంకా పడుకున్నారు, రండి చూపిస్తాను. చూడండి మా జున్న అయితే ఎలా పడుకున్నారో. వీళ్ళైతే డైలీ 8 o'clock నిద్ర లేస్తారు. అయ్య బాబాయ్, జున్ను కదులుతున్నాడు. మళ్ళీ వీడు కానీ లేస్తే నాకు కిచెన్లో ఒక్క పని కూడా చేసుకోనియడండి, మస్తు సతాయిస్తాడు. సో వీళ్ళు లేచే లోపల నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి. నెక్స్ట్ నేను డైలీ బ్రష్ చేశాక ఇలా జీర వాటర్ని తీసుకుంటాను. నేను జీలకర్రని ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను. సో నేను 1 glass ఆఫ్ హాట్ వాటర్లో 1 spoon జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకొని డైలీ తీసుకుంటాను. అలాగే నేను ఈవినింగ్ డైలీ గ్రీన్ టీ కూడా 1 cup డైలీ తాగుతాను. ఇలా జీర వాటర్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఫ్యాట్ రిడ్యూస్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. నేనైతే డైలీ తీసుకుంటాను జీర వాటర్ని ఎర్లీ మార్నింగ్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా? నా ఫేవరెట్ బ్రెడ్ ఆమ్లెట్ చేయబోతున్నాను, రండి మరి. ఈ బ్రెడ్ ఆమ్లెట్కి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, సాల్ట్, పసుపు, కారం, ఇంకా ఎగ్స్. మా జున్ను లేచాడు కదా, ఇంకా కిచెన్లో సెటిల్ అయ్యాడు చూడండి. అలా అలా కూర్చొని నన్ను మస్తు డిస్టర్బ్ చేస్తుంటాడు. నెక్స్ట్ నేను ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకొని 1 by 1 వేసుకొని బాగా కలపాలి. ఇందులో కిడ్స్కి అయితే పచ్చిమిర్చి చెప్పాను కదా, అది అవాయిడ్ చేయండి. ఇంకా మీ టేస్ట్ని బట్టి ఉప్పు, కారం అలా యాడ్ చేసుకోండి. ఆమ్లెట్ బాగా మందంగా ఉండాలంటే ఎగ్స్ని ఎక్కువగా వేసుకోండి, యాజ్ పర్ యువర్ టేస్ట్. ఇంకా బాగా స్పైసీగా తినేవాళ్ళు కారం కానీ గరం మసాలా కానీ ఇక్కడే యాడ్ చేసుకోవచ్చు. మా పిల్లలు ఉన్నారని నేను లాస్ట్లో యాడ్ చేసుకుంటాను. చూడండి ఇక్కడ జున్ను ఏం చేస్తున్నాడు. నేను బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే కిచెన్లో వాడు సాల్ట్ బాక్స్ని తీసుకొని ఏదో కుకింగ్ ట్రై చేస్తున్నట్లు చేస్తున్నాడు. తను కూడా కుకింగ్ చేసేలా ఫీల్ అయిపోతున్నాడు అనమాట నన్ను చూసి. ఎలా కలుపుతున్నాడో చూడండి. నెక్స్ట్ మనము ఈ ఎగ్ మిక్చర్ని బాగా కలపాలన్నమాట. స్పూన్తో కానీ లేదంటే బీటర్తో కానీ బాగా మిక్స్ చేయండి. ఫస్ట్ మనం ఇలా పాన్ మొత్తం ఆయిల్ బాగా అప్లై చేయాలి. నెక్స్ట్ మనం రెడీ చేసుకునే ఎగ్ మిక్చర్ ఉంది కదా, దాంతో మనము ఆమ్లెట్ వేయాలి అనమాట. ఇలా పాన్ మొత్తం స్ప్రెడ్ చేశాక దానిపైన బ్రెడ్ పీసెస్ని 4 pieces పెట్టాలి. ఆ బ్రెడ్స్ పైన కూడా మనము కొంచెం ఎగ్ మిక్చర్ మొత్తం బాగా స్ప్రెడ్ చేసి ఇలా బాగా ప్రెస్ చేయాలన్నమాట. ఎందుకంటే మనము ఈ ఆమ్లెట్ని టర్న్ చేసినప్పుడు అవి బాగా స్టిక్ అయి ఉంటాయన్నమాట బ్రెడ్ పీసెస్, అలా ప్రెస్ చేయడం వల్ల. సో మనం పడిపోకుండా నీట్గా వస్తుంది మనకి బ్రెడ్ ఆమ్లెట్ అనేది. నెక్స్ట్ మనం ఆమ్లెట్ని టర్న్ చేసుకోవాలి. దీనిపైన ఇంకా స్పైసీగా తినేవాళ్ళు, మనం ఆల్రెడీ గ్రీన్ చిల్లీ యాడ్ చేసాం కదా ఇందులో, ఇంకా స్పైసీగా కావాలి అనేవాళ్ళు దీనిపైన చిల్లీ పౌడర్ కానీ లేదంటే ఏదైనా గరం మసాలా పౌడర్ అలా మనం లైట్గా చల్లుకొని తిన్నా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. జున్నుకి మూడ్ అప్పుడే చేంజ్ అయిపోయింది చూడండి, ఏడుస్తున్నాడు. నేను చాలాసార్లు కిచెన్లో ఇలాగే జున్నుని ఎత్తుకొని మరీ కుకింగ్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే వాడు ఎప్పుడు బాగుంటాడో ఎప్పుడు బాగుంటాడో తెలియదు కదా. ఫైనల్గా మన బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయింది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. టేస్ట్ చేద్దాం బ్రెడ్ ఆమ్లెట్ ఎలా వచ్చిందో.
సూపర్. ఇది నా ఫేవరెట్ కూడా. నేను వీక్లీ వన్స్ తప్పకుండా చేసుకుంటాను బ్రెడ్ ఆమ్లెట్. చాలా టేస్టీగా ఉంది. మా పిల్లలైతే ఫుడ్ అయితే అస్సలు సరిగ్గా తినరండి. వీళ్ళకి ఫుడ్ తినిపించే టైంలో నేను 100 పనులు చేసుకోవచ్చు, అంత టైం పడుతుంది నాకు. వీళ్ళకి తినిపించేసరికి నాకు సగం టైం ఇక్కడే లాస్ అయిపోతుంది డేలో. తిన్నన్నా ఫాస్ట్గా తింటేనే చూడు, మళ్ళీ మనం బయటికి వెళ్దాం. నువ్వు తింటే బయటికి తీసుకెళ్తా నేను. నెక్స్ట్ ఇంకా బ్రేక్ టైం, కొద్దిసేపు అలా మొబైల్ చూద్దాం, సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో ఒక లుక్ వేసేద్దాం, అలాగే మన యూట్యూబ్ ఛానల్ అప్డేట్స్ ఏంటి, మన వీడియోస్కి ఎన్ని వ్యూస్ వచ్చాయి, అలాగే ఎవరెవరు ఏ కామెంట్ చేశారు, ఇంకా వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఎవరెవరు నాకు మెసేజ్ పెట్టారు అని అన్నీ ఒకసారి చూసేద్దాం. ఏం చూస్తావు? ఏం చేస్తున్నానన్నా? చూస్తున్నావా? ఎప్పుడు వీడియోస్ చూస్తుంటావా జున్ను? సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ సెక్షన్ అయితే క్లోజ్ అయిపోయింది. ఈరోజు వాషింగ్ కూడా ఉంది. యాక్చువల్గా నాకు ఒక వండర్ఫుల్ ఐడియా ఉందండి, ఐఎఫ్బి వాళ్ళకి సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా మనము క్లాత్ అని ఒకే కంపార్ట్మెంట్లో కాకుండా ఒక 2-3 కంపార్ట్మెంట్స్ ఉంటే బాగుంటాయి. ఎందుకంటే మన వైట్ క్లాత్స్ ఒక కంపార్ట్మెంట్లో, కలర్ వే ఒక కంపార్ట్మెంట్, ఇంకా పార్ట్ వేర్ ఉంటాయి కదా అవి ఒక దాంట్లో, అలా ఉంటే బాగుంటుంది కదా మనకి. బట్ వాష్ అయితే ఒకేసారి ఒకే టైంలోనే అయిపోవాలి. సో ఇదే అనమాట నా ఐడియా. అవి వాళ్ళకి సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు. సో ఎలా ఉంది నా ఐడియా? ఈరోజు ఏంటో మా పని మనిషి 10 అయినా కూడా ఇంకా రాలేదు. యాక్చువల్గా మనం వీడియో తీసుకోవాలి అనుకున్నాం కదా, రొటీన్ బ్లాక్ పనులన్నీ అలాగే ఉండిపోయాయి. ఏమైందో ఏంటో లక్ష్మి ఇంకా రాలేదు. ఒకసారి నేను లక్ష్మికి కాల్ చేస్తాను, ఏమంటుందో ఒకసారి రికార్డ్ చేస్తాను. తనకైతే తెలియదు రికార్డ్ చేసేది, జస్ట్ అలా ఫన్నీగా ట్రై చేద్దాం. సో నా మొబైల్ నుంచి కాల్ చేయాలి కదా, ఇంకో మొబైల్ నుంచి రికార్డ్ చేస్తాను, నా మొబైల్ నుంచి అయితే కాల్ చేద్దాం. ఓకే హలో లక్ష్మి. చెప్పండి మేడం. ఏంటి ఈరోజు ఇంకా పదైనా పనికి రాలేదు? ఈరోజు పని ఉంటే ఊరికెళ్ళాం మేడం. ఈరోజు అయితే వచ్చేది లేదు. లేదు మేడం, రేపు ఖచ్చితంగా వస్తాను. లేదు మేడం, అంటే అంత సడన్గా నాకేం చెప్పకుండా నువ్వు ఎట్లా వెళ్ళిపోతావు? నేను నిన్న నమ్ముకొని ఒక పెద్ద వర్క్ పెట్టుకున్నాను. ఏమనుకోకండి మేడం, ఈరోజు కొంచెం అర్జెంటు పని ఉంటే ఊరికెళ్ళాల్సి వచ్చింది, అందుకే మీకు చెప్పలేదు. రేపైతే ఖచ్చితంగా వస్తానులేండి మేడం. ఈ రోజు కూడా అన్ని పెట్టేసేయండి, నేను చేస్తాను రేపు. అయితే రేపైతే వస్తావు కదా మళ్ళీ? రేపు ఖచ్చితంగా వస్తానులేండి మేడం. అదే మరి, నీకోసం గిన్నెలన్నీ అట్లే పెట్టేస్తాను. రేపు మాత్రం 10 కాకుండా ఎర్లీగా వచ్చి పని చేసేసుకో. సర్లేండి మేడం, ఈరోజు కొంచెం పని ఉండి చెప్పకుండా వెళ్ళాల్సి వచ్చింది, రేపు ఖచ్చితంగా వస్తానులేండి మేడం. ఓకే లక్ష్మి, అయితే ఉంటాను మేడం. ఓకే. అయితే మొత్తానికి లక్ష్మి అయితే ఈరోజు డుమ్మా కొట్టేసింది, నాకు పని పెట్టేసింది. సో ఫైనల్గా లక్ష్మి అయితే రానున్నది. ఈరోజు డ్యూటీ అయితే నాకు పడింది. మళ్ళీ మనం వీడియో పోస్ట్ చేయాలి కదా, మన పని మనం చేసుకోవడంలో తప్పే ఉంది. ఇంకేం చేద్దాం, అడ్జస్ట్ అవుదాం జిందగీ మొత్తం సర్దుకుపోదాం. సర్లేండి, ఒకరోజు లక్ష్మికి హాలిడే ఇచ్చాను అనుకోండి, పండగ చేసుకో. నెక్స్ట్ మాపింగ్ చేద్దాం. అసలు కరోనా టైంలో అయితే ఈ పనులన్నీ చేసుకోలేక చచ్చిపోయాను నేనైతే. అంటే ఆ టైంలో మా అపార్ట్మెంట్ మేస్ని అలో చేయలేదన్నమాట. సో దట్టు మా బాబు పెద్ద బాబు కూడా స్కూల్కి పోలేదు కదా,
ఇద్దరు కలిసి నాకు టార్చర్ చూపించినారు. అసలు ఆ డేస్ ని కూడా గుర్తు చేసుకోవద్దు, మళ్ళీ రాదు. ఈ పనులు అన్ని చేసుకోలేదు బాబోయ్. నేనైతే ఏదో 1 or 2 days అంటే చేసుకోవచ్చు, అన్ని మేనేజ్ చేయాలంటే చాలా కష్టం నాకైతే. నేనైతే వీటన్నిటిని వీక్లీ ఒకసారి ఇట్లా తడిగుడ్డతో నీట్గా తుడిచేస్తూ ఉంటాను. నేను తుడుస్తుంటానో మళ్ళీ పడుతుంటుంది డస్ట్, తుడుస్తుంటానో మళ్ళీ పడుతుంటుంది. ఏంటో అసలు, ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ ఉంటే చెప్పండి, చేసేద్దాం. ఎప్పుడు తుడచాలి అంటే అసలు ఎప్పుడు వర్కే. ఈ వర్క్ అయితే లక్ష్మి చేయదు, నేనే చేసుకుంటాను అనమాట. 10 days కి 1 week కి అలా నీట్గా. ఒక్కొక్కసారి ఎందుకబ్బా ఇవన్నీ కొనుక్కోవాలి, అవి మెయింటైన్ చేయడానికి సరిపోతుంది టైం అంతా అనిపిస్తుంది నాకైతే. అంతే కదా మరి. మా జున్ను చూడండి ఎంత హెల్ప్ చేస్తున్నాడో నాకు. ప్రతిసారి నాకు అసలు ఛాన్స్ ఇవ్వడండి. క్లాత్స్ అన్నీ కంప్లీట్ అయ్యే వరకు తనే తీయాలి, అదొక సరదా అనమాట తనకి. నీదేనా యాంగ్రీ బర్డ్స్? బట్టలు ఎలా ఆరేసావు జున్ను, చూపించు ఒకసారి. అట్లా ఆరేసావా? అందలేదా నీకు? అందలేదా? బేబీ మన బట్టలు అయితే వచ్చేసాయి. నేను క్లాత్స్కి అయితే దోబీ నేను పెట్టుకోలేదు. ఆల్రెడీ నాకు వాషింగ్ మిషన్ ఉంది కదా, సో అందులోనే నేను వాష్ చేస్తాను. నేను బట్టలు అయితే ఇక్కడ బాల్కనీ ఉంది కదా, ఇక్కడ గ్రిల్లోనే ఆరబెట్టేస్తాను. సో బట్టల పని అంతా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ నేనైతే ఈరోజు మార్కెట్కి వెళ్ళొచ్చాను. నేను మార్కెట్కి అయితే నేనే వెళ్తాను, స్కూటీలో వెళ్తాను. ఎందుకంటే వెంకట్కి అంటే ఏవి ఫ్రెష్గా ఉంటాయి, ఏవి ఎన్ని కేజీస్ కావాలి, ఎంత రేట్కి తేవాలి అనే ఐడియా లేదు. సో అందుకే నేనే వెళ్తుంటాను. 10 days కి ఒకసారి తెచ్చుకుంటాను, ఇలా ఫ్రెష్గా వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకుంటాను నేను. అఫ్కోర్స్ మనకు కూడా అంటే బార్గెనింగ్లో అంత ఎక్స్పీరియన్స్ లేదు, ఏదో అలా రాయేస్తుంటాను అనమాట అంతకి ఇంతకి అని. సో అలా తెచ్చేస్తూ ఉంటాను నేను కూడా. సో ఇవన్నీ ఇప్పుడు మనం సర్దాలి అనమాట. ఒక 1/2 hour పడుతుంది వీటికే వెజిటేబుల్స్ అన్నీ సపరేట్ చేసి ఇలా బాక్సెస్లో స్టోరేజ్ చేసి చేయాలి కదా. నేనైతే వెజిటేబుల్స్ అన్నిటినీ నా తప్పవేరు బాక్సెస్లోనే పెట్టుకున్నాను, ఎందుకంటే ఇవి అన్నీ 8 type కంటైనర్స్ అనమాట. సో ఇందులో వెజిటేబుల్స్ ఉంచడం వల్ల మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో వెజిటేబుల్స్ పెట్టుకుంటే మనకు చాలా ఫ్రెష్గా ఉంటాయి చాలా డేస్ వరకు కూడా. సో నేనైతే ఆల్మోస్ట్ అన్నిటినీ నేను ఇలా బాక్సెస్ ఇక్కడ ఉన్నాయి కదా తప్పవేరు బాక్సెస్లోనే పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. చాలా ఫ్రెష్గా ఉంటాయండి వెజిటేబుల్స్ అన్నీ కూడా. నేను 10 days కి ఒకసారి 10 days ఒకవేళ లేట్ అయితే 15 days కి ఒకసారి తెచ్చేసుకొని ఇలా పెట్టేసుకుంటాను బాక్సెస్. ఇప్పుడైతే మనం జస్ట్ ఇలా వెజిటేబుల్స్ సపరేట్ చేసుకొని ఇలా బాక్సెస్లో పెట్టుకుంటున్నాం కదా. అసలు కరోనా టైంలో అయితే వీటిని వాష్ చేయక మా తిప్పలు ఉంటాయి చూడండి. అసలు నిజంగా అండి, అసలు ఒక్కొక్క వెజిటేబుల్స్ని వాష్ చేసి మళ్ళీ వాటిని ఆరబెట్టి మళ్ళీ ఇట్లా బాక్సెస్లో స్టోర్ చేసి నీట్గా పెట్టాలి. అసలు ఎంత పని అంటే మొత్తం లేడీస్కే అండి. అసలు ఆ టైంలో రిస్క్ అంటే లేడీస్కే అండి. ఎంత రిస్క్ అంటే మెయిడ్ వాళ్ళు లేరు, ఇంట్లో వర్క్ డబల్ అయిపోయింది, కిడ్స్ ఏదో స్కూల్ లేదు కదా, అందరూ ఇంట్లో ఉంటారు. అసలు పిచ్చెక్కి పోయింది లేండి ఒకప్పుడు మాత్రం. మా జున్నును చూడండి, నాకు ఆకుకూరలను వలచడంలో బాగా హెల్ప్ చేస్తున్నాడు. ఎంత నీట్గా వలిచి చక్కగా బాక్స్లో పెట్టేస్తున్నాడు. ఈ ఆకుకూరలు హెల్త్కి చాలా మంచిది, సో అందరూ తప్పకుండా ఫ్రెష్గా తెచ్చుకొని డైలీ ఆకుకూరలు తినండి. ఎప్పుడు ఒకే రకం ఆకుకూరలు తెచ్చుకోకుండా అన్ని రకాల ఆకుకూరలను తెచ్చుకోండి, అన్నిటినీ ట్రై చేయండి. వీటిని తెచ్చుకోవడం అయితే బాగానే ఉంటుంది, కానీ వలచడమే చాలా కష్టమండి ఈ ఆకుకూరలని. కానీ మనం వలచకుండా అలాగే పెట్టేసామనుకో తొందరగా పాడైపోతాయి, ఫ్రెష్గా ఉండవు. సో ఇలా వెజిటేబుల్స్ అన్నిటిని బాక్సెస్లో పెట్టేశాను. ఇంకా ఒక 15 days వరకు మనకి మార్కెట్ వర్క్ అయితే ఉండదు.
సో వర్క్స్ అన్నీ అయిపోయాయి కదా, నెక్స్ట్ ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయాలి. హా ఇప్పుడే అయిపోయాయి అన్నాను కదా, మళ్ళీ వచ్చింది వర్క్, ఆల్వేస్ బిజీ ఇంకా. ఓకే బాయ్ బాయ్. సో చూసారు కదా నా డైలీ రొటీన్ బ్లాగ్ ఫ్రమ్ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్, ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ దాకా ఏం చేస్తాను అని మళ్ళీ ఇంకెప్పుడైనా ఒక వీడియోలో తప్పకుండా పోస్ట్ చేస్తాను. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో, కీప్ సపోర్టింగ్ మీ, కీప్ స్మైలింగ్, స్టే ట్యూన్, బాయ్ బాయ్.